చిత్తూర్ జిల్లా కుప్పంరానున్నారు. సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. వివిధ స్థాయిల్లోని క్యాడర్తో సమావేశమై పార్టీ పరిస్థితిని సమీక్షిస్తారు. గతేడాది కుప్పం నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల సందర్భంగా సంభవించిన పరిణామాల నేపథ్యంలో కొత్త ఏడాది ప్రారంభంలోనే చంద్రబాబు సొంత నియోజకవర్గంపై దృష్టి సారించారు. రాష్ట మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం రానున్నారు. సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. వివిధ స్థాయిల్లోని క్యాడర్తో సమావేశమై పార్టీ పరిస్థితిని సమీక్షిస్తారు. గతేడాది కుప్పం నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల సందర్భంగా సంభవించిన పరిణామాల నేపథ్యంలో కొత్త ఏడాది ప్రారంభంలోనే చంద్రబాబు సొంత నియోజకవర్గంపై దృష్టి సారించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దామోదర్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. దామోదర్, చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు నాయుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో నేటి నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తన పర్యటనలో భాగంగా ముందుగా బెంగళూరు ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గాన రామకుప్పం మండలంలో పర్యటిస్తారు. రామకుప్పం మండలంలో గత నెల రోజుల క్రితం నుంచి ఏదైతే శివాజీనగర్ కాలనీలో అక్కడ అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ స్మారక స్థలంతో తొలగింపు కార్యక్రమంలో జరుగుతున్న గొడవ విషయంలో ఆయన తన స్థానికులతో మాట్లాడతారు. ముఖ్యంగా అంబేద్కర్ స్మారక స్థలం తొలగింపు విషయమై స్థానికులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినప్పటికీ ఓ వర్గం మాత్రం అక్కడ సైరా నరసింహారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం, పెద్ద ఎత్తున వివాదం చెలరేగడం, పోలీసులు ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించడం విషయం కూడా ఈ విషయం మీద కూడా ఆయన మాట్లాడతారు. ఆ తర్వాత రామకుప్పం మండలంలో రోడ్ షో నిర్వహించి తర్వాత నేరుగా కుప్పంలోనే ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ చేరుకొని విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత రెండు రోజుల పాటు మిగతా మండలాల్లో పర్యటించి శాంతిపురం మండలంలో చివరి రోజు పర్యటించి అటు వెళ్తారు. అయితే కుప్పం మున్సిపాలిటీలో గత ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలు, తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు, బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఓట్లు వేయడం అన్న విషయం మీద కూడా ఆయన తన సమావేశంలో కార్యకర్తలతో మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యంగా కొంతమంది సీనియర్ల వల్ల పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయంటూ పెద్ద ఎత్తున 2019 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున కార్యకర్తలు చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ విషయంలో కొంతమంది గత ఎన్నికల్లో కోవర్తులుగా అధికార పార్టీకి పనిచేశారన్న విషయాన్ని కూడా ఈరోజు కార్యకర్తలు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రస్తావించనున్నారని కూడా తెలుస్తుంది. అయితే కొంతమంది సీనియర్ నాయకులకు బాధ్యతలు తప్పిస్తాడా లేక వారిని కొనసాగిస్తాడా అన్న విషయం మీద కూడా చర్చ జరుగుతుంది సృజన. అయితే మొత్తం మీద ఈ మూడు రోజుల పర్యటనలో ఆయన చంద్రబాబు నాయుడు కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నిన్న ఆయన ఏదైతే పార్టీ ప్రతినిధుల సమావేశంలో నిన్న అమరావతిలో మాట్లాడాడో అదే ముందుగా తన నియోజకవర్గం నుంచి ఆయన అమలు చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరైతే పార్టీలో ఇన్యాక్టివ్ గా ఉందో కేవలం తూతూ మంత్రంగా పార్టీ పదవుల కోసం పనిచేస్తున్నారు, వారందరినీ పార్టీ పదవుల నుంచి పట్టుకోండి కూడా చెప్పే నేపథ్యంలో ముందుగా కుప్పం నియోజకవర్గంలో ఎవరైతే పార్టీ ఇన్ఛార్జులు గాను ప్రతినిధులు గాను ఆయన తరఫున ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారో వారిని పక్కన తప్పించే అవకాశం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కఠినమైన నిర్ణయం తీసుకుంటారని కూడా కార్యకర్తలు కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తం మీద తన నియోజకవర్గాన్ని పార్టీ తన నియోజకవర్గం నుంచే పార్టీని పునర్వ్యవస్థరించడానికి చంద్రబాబు నాయుడు నిన్న ప్రతినిధుల సమావేశమైన వెంటనే ఈ రోజు మూడు రోజుల పాటు తన నియోజకవర్గంలో టూర్ను ఏర్పాటు చేసుకోవడం కూడా అందుకు తాత్కాలికంగా నిలుస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ పర్యటన ద్వారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు ముఖ్యంగా కుప్పంలోని నియోజకవర్గంలో తాను భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాను, పార్టీ ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని దిశానిర్దేశం ఇక్కడి నుంచే చేస్తాడని తెలుస్తుంది సృజన. థ్యాంక్ యూ దామోదర్.